5 years, welcome to GNN. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న డిస్కో రాజా సినిమా లేట్ అవుతుందా అంటే నిజమే అంటున్నారు ఫిల్మ్ నగర్ తమ్ముళ్ళు. రీసెంట్ గా వచ్చిన ఢిల్లీ వాలా సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. హైయెస్ట్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సాంగ్ లో నభా నటేష్ రవితేజ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ చూస్తుంటే సైంటిఫిక్ థ్రిల్లర్ గా అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. తాన్యా హోప్ సైంటిస్ట్ గా, పాయల్ రాజ్పుత్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవర్ గా, అలాగే ప్రస్తుతం రాజాని ప్రేమిస్తున్న అమ్మాయిగా నభా నటేష్ లు కనిపిస్తున్నారు. అయితే జిఎన్ఎన్ ఛానల్ కి ఎక్స్క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హై అండ్ టెక్నాలజీ వాల్యూస్ తో ఉందని, కొన్ని లాజిక్స్ క్లియర్ గా మాస్ పీపుల్ కి కూడా అర్థమయ్యేలా మరికొన్ని సీన్స్ క్లారిటీగా తీస్తున్నారని చెప్తున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలకి ఎక్స్టెన్షన్, అంటే కొనసాగింపు సీన్స్ ని తీస్తుందట. వీటిని రీషూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా జనవరి 24వ తేదీన రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ సినిమాలో బాబీ సింహ రోల్ చాలా కీ రోల్ అని, అందుకే మరికొన్ని సీన్స్ ఉండేలా చేయమని రవితేజ చెప్పినట్టుగా సమాచారం. డైరెక్టర్ విఐ ఆనంద్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీషూట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ రాజా అనుకున్న టైం కి ఫినిష్ అయ్యి వస్తాడా లేదా లేట్ గా వస్తాడా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.